కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం టిటిడి దేవస్థానంలోని రెండు గదుల్లో ఓ కుటుంబం ఉండటంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయంకు చెందిన ఓ ఉన్నతాధికారి సమీప బంధువులని సమాచారం. వారం రోజులుగా దేవాలయంకు చెందిన సిబ్బంది వారిని బయట అడుగు పెట్టకుండా రాజమర్యాదలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు మూడు పూటలా టిఫిన్ భోజనం ఓ కిటికీ ద్వారా ఇవ్వడంతో అనుమానాలకు తావిస్తుంది. ఆ కుటుంబం ఏమైనా కోవిడ్ బారిన పడి క్వారంటైన్లా వసతి పొందుతున్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు పోసి చికిత్స చేయించుకోలేక తమ బంధువు ఉన్నతాధికారి కావడంతో ఏ ఇబ్బంది ఉండదని ఇక్కడే ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారికి దేవాలయ సిబ్బంది గుట్టుగా మందులు ఇస్తున్నట్లు సమాచారం. దేవాలయ నిబంధనల ప్రకారం ఆలయంపై వచ్చే భక్తులు ఒకటి రెండు రోజులు ఉండటం సహజమే, కానీ వారం రోజులుగా ఎందుకున్నారు, కిటికీలో నుంచి ఎందుకు భోజనాలు ఇస్తున్నారని సందేహాలు వస్తున్నాయి. రిజిస్టర్లో వారి వివరాలు ఉన్నాయా, కనుగొనేందుకు వెళ్లిన వారికి నిరాశ ఎదురవుతుంది. పేర్లు నమోదు చేసుకునే వారు అందుబాటులో లేకపోవడం గమనార్హం. మరోవైపు ఉన్నతాధికారి బంధువు కావడం వలన ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. మరోవైపు ఆ అధికారి ప్రస్తుతం ఉంటున్న గదికి అటు ఇటు గదులు కేటాయించడంతో వివరాలు సేకరించడానికి వెనుకంజ వేస్తున్నారు. టిటిడిలో ఉన్న ఆ కుటుంబ వివరాలు అధికారులు తెలుసుకుని ప్రజలు భయభ్రాంతులు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహానంది పూర ప్రజలకు మరి అందరికీ తెలియజేయడంగా మహానంది ఈ వాట్సాప్లలో టిటిడి సత్రంలో ఎవరో ప్రముఖుల మనసులు ఉన్నారని ప్రచారణ జరుగుతుంది. ఈ విషయంలో వెంటనే నేను ఆ యొక్క టిటిడి దేవస్థానానికి సత్రానికి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. నా విచారణలో మన దేవాలయం సంబంధించినటువంటి ఏఈఓ వాళ్ళ బంధువులు ఇక్కడికి 10వ తారీఖున వచ్చారు. తర్వాత రసీదు చూడగా వారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళ రసీదు కూడా చెల్లించున్నారు. వారికి ఎలాంటి కరోనా లేదు, దానివల్ల ఎవరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రసాదమైన వాతావరణం కోసం ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మూడు కూడా ఈ యాగంటి శ్రీశైలము అక్కడికి పోయి వచ్చి మయా ఇక్కడికే వచ్చారు. ఎందుకంటే వారి దగ్గర బంధువు ఉన్నాడు కాబట్టి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి కరోనా లేదు. నిన్నటి దినం పోవలసిన ఉండింది, అయితే ఈ వాగు వర్షాలు రావడం వలన వాళ్ళు పోయలేకపోయారు. కనుక ఇది గమనించి వారికి కరోనా లేదని ఈ టీవీ రూపంగా అందరికి తెలియజేస్తున్నారు.